Namaskaram. Sukh cheskunnam lo. Swagatam na peru Aishwarya. And meek title lo already telusu. Ivala cheyaboye look. Idi oka simple Sankranti look inspired by Samantha Ruth Prabhu Akinini. Skin ni ena blend cheskochu. Adi untundi main focus. Last lo konchu hair straightening and lip contouring untundi. ఫౌండేషన్ మంచిగా స్కిన్లో అసలు ఉందా లేదా అన్నట్టు కలిసిపోవాలి అంటే ఆయిల్ ప్రైమర్ కానీ జోజోబా ఆయిల్ కానీ బెస్ట్. దానికి 5 మినిట్స్లో వదిలేద్దాము అబ్జార్బ్ అవ్వడానికి. ఆ టైంలో మనం ఐబ్రో గీసుకుంటున్నాం. తన ఐబ్రో ఇక్కడ స్టార్టింగ్లో లైన్ ఇలా గీశారు నుంచో పెట్టినట్టు. సో మనము అది చేద్దాము. అండ్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడే గీస్తున్నాను. మొత్తం ఐబ్రో ఏం ఫిల్ చేయట్లేదు. చూడండి, ఇది నుంచో పెట్టడానికి నేను జస్ట్ పైకి బ్రష్ చేయట్లేదు, కింద హెయిర్ని ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తున్నాను. అప్పుడు మనకి ఇలా వచ్చింది. ఈ యెల్లో అండ్ ఆరెంజ్ని మిక్స్ చేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ ఒక లైట్ పీచ్ కలర్ తయారైంది. అండర్ ఐస్లో రాద్దాము ఎక్కడెక్కడైతే డార్క్నెస్ ఉందో. దీని కలర్ కరెక్షన్ అంటారు. అండ్ ఇది కలర్ వీల్ బట్టి మనం చేస్తాము. సో కలర్ వీల్లో ఏంటంటే పర్పుల్ అండ్ బ్లూకి ఆపోజిట్ ఈ కలర్ ఉంటుంది, ఆరెంజిష్ యెల్లోయిష్ కలర్. డిఫరెన్స్ చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్. క్రాలోన్ FS28 ఇది. అండ్ దీన్ని కొంచెం బ్రష్తో తీసుకుని మనం ఫుల్గా డార్క్ సర్కిల్ ముందు కవర్ చేద్దాం. నేను ఐలిడ్స్ మీద కూడా కొంచెం కన్సీలర్ రాస్తాను, మనకి కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. అండ్ ఐబ్రో కింద కూడా కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది. దీన్ని కొంచెం మూతి చుట్టూ రాసేసుకుందాం. నాకు ఫ్లాట్ బ్రష్ ఎక్కువ ఇష్టం, ఎందుకంటే మనం ఇలా కింద వైపు వెళ్ళొచ్చు దీంతో. ఏమైనా చిన్న 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 హెయిర్స్ ఇక్కడ ఉంటే అవి ఫ్లాట్ అయిపోతాయి. అవి ఫ్లాట్ అవ్వడం వల్ల స్కిన్ కొంచెం ఎక్కువ స్మూత్ కనిపిస్తుంది. మనం దీంతో ఇలా 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 అనేస్తే ఫస్ట్ అప్లికేషన్లోనే ఐ లెగ్స్ నుంచి ఉంటాయి. దానివల్ల ఫౌండేషన్ అంత స్మూత్గా ఉన్నట్టు కనిపించదు. అండ్ సమాతా స్కిన్ ఎప్పుడు బాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఫ్లాట్గా ఇలా వెళ్దాం. ఇప్పుడు ఆ కన్సీలర్ని ఈ సిసి క్రీమ్ని ఈ రెండు షేడ్స్ని కలిపేద్దాం. సో ఇది కొంచెం ఆ కన్సీలర్ మీద ఎక్కిద్దాం. మీరు మీ స్కిన్ కలర్కి సెట్ అయ్యే కలరే వాడండి, లైట్ వాడకండి అసలు. క్రీసెస్ని ఫస్ట్ బ్లెండ్ చేద్దాం. చూడండి, ఏమన్నా ఎక్కడైనా స్టక్ అయి ఉంటే జస్ట్ దాన్ని బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసి జస్ట్ పౌడర్, మరీ దగ్గరికి వెళ్ళొద్దు, జస్ట్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మరీ ఇక్కడికి వెళ్ళిపోతే అది కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది. బ్లెండ్ చేసి అక్కడ మనం పౌడర్ చేద్దాం. సో మనంతా ఫోర్ హెడ్ చూస్తే కొంచెం షైనీ షైనీగా ఉంది. సో మనం ఎక్కువ పౌడర్ చేయొద్దు, జస్ట్ లైట్ డస్టింగ్. ముక్కు చుట్టూతో రాస్తున్నాను, డ్రై స్కిన్ కాబట్టి చిన్న బ్రష్ తీసుకుని చాలా లైట్ లైట్గా రాస్తున్నాను. కోసం ఇంత పెద్ద బ్రష్ తీసుకుని పౌడర్ మొత్తం తీసేసి ఆల్మోస్ట్ చాలా లైట్గా మిగిలింది. దాన్ని ప్యాటర్న్ ప్రెస్, ఇలా ఒక చిన్న క్లాత్ పెట్టుకోండి మీ డ్రెస్కి ఏం అవ్వకుండా. సమాంతా క్రీమ్ బ్లష్ వాడింది అనుకుంటున్నాను, ఎందుకంటే తన స్కిన్ చాలా క్రీమీ క్రీమీగా ఉంది. దీన్ని ఈ బ్రష్తో కొంచెం తీసుకుందాము. పౌడర్ చేయలేదు కదా కొన్ని ఏరియాస్, అక్కడ ఈ క్రీమ్ బ్లష్ పెడదాం. మీరు పౌడర్ ఉన్న చోట క్రీమ్ బ్లష్ పెట్టాలనుకుంటే జస్ట్ ప్యాట్ అండ్ దెన్ ఫింగర్తో డాబ్.
ఒకవేళ మనం సింపుల్ అండ్ గ్లామ్ లుక్ కావాలనుకున్నప్పుడు మన స్కిన్ కలర్ ఐ షాడో తీసుకోండి, కానీ ఒక షైన్ టెక్స్చర్లో. నేను ఈ ఫోటో చూస్తుంటే ఐ కెన్ టెల్ దట్ ఇక్కడ బ్లాక్ రాసి లైట్గా స్మచ్ చేశారు. ప్లమ్ కాజల్ వాడుతున్నాను. ఇది అంత బెస్ట్ కాజల్ కాదు, బట్ ఇట్స్ ఓకే. అంటే నేను ఆల్రెడీ కొన్నాను కాబట్టి వాడుతున్నాను. సెకండ్ టైం మళ్ళీ కొన్నాను. ఫేసెసే బాగుంది దీనికంటే. చూడండి, చాలా లైట్గా ఉండి లేనట్టు రాసాము. డార్క్ బ్రౌన్ ఐ షాడో తీసుకుంటున్నాను పెన్సిల్ బ్రష్తో. అండ్ కొంచెం బ్రౌన్ స్మోకీ చేశారు ఇక్కడ. మనము సేమ్ చేద్దాం. దీన్ని జాయిన్ చేశారు. ఫ్లఫీ బ్రష్. ఈ స్మోకీని బ్లెండ్ చేద్దాం. ఫాల్ అవుట్ ఉందో అది ఇలా తీసేద్దాం. ఇండియాలో దొరకదు కానీ లోరియాల్ది దొరుకుతుంది, సో మీరు లోరియాల్ కొనుక్కోవచ్చు. ఇది మీరు కావాలంటే బూట్స్ నుంచి కానీ amazon.com నుంచి కానీ తెప్పించుకోవచ్చు. వాళ్ళు వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు, సో మనకి హోమ్ డెలివరీ అయిపోతుంది. ఎంటీ బ్రష్ త్రూ దాన్ని కోమ్ చేస్తాం. డిఫరెన్స్ షార్ప్ ఎడ్జ్ ఉన్న ఒక బ్రష్ మీద కిందకి మిర్రర్ ఇలా పెట్టుకుని మీరు కింద వైపు చూడండి. అండ్ ఇది తీసుకుని జస్ట్ టచ్ చేయండి. మీరు పైకి చూసి ఇలా పెడితే ఏంటంటే పౌడర్ అప్పుడప్పుడు మన కంటి లోపల పడుతుంది, సో కింద చూస్తే పడినా ఇక్కడ పడుతుంది, మన కన్నుకి ఏం కాదు. ఈ స్కిన్ కలర్ పౌడర్ తీసుకుంటున్నాను. దాన్ని ఐబ్రో కింద ఇలా లైట్గా రాద్దాం. అప్పుడు ఏంటంటే మన ఈ స్మోకీ ఉంది కదా, చాలా నీట్ లుక్ వస్తుంది దానికి. జస్ట్ లైక్ దాట్ దీన్ని ప్యాక్ చేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు లిప్ కాంటోర్ చేస్తాను. ఎవరికైనా బాగా థిన్ లిప్స్ ఉండి వాళ్ళు ఓవర్ లైన్ చేయాలనుకుంటే ఈ టెక్నిక్ మనకి మంచిగా యూజ్ అవ్వచ్చు. ఇలా ఉంటాం కాబట్టి ఇక్కడ మనం ఎంత ఓవర్డ్రా చేసినా ఫేక్ అనిపించదు. ఇక్కడ మనం ఎక్కువ ఓవర్డ్రా చేయలేము, అంటే చేయలేమేమో అని అనుకుంటున్నాను. మేకప్ ఆర్టిస్ట్ చెప్పారు కళాంజలి షూట్ చేసినప్పుడు, జస్ట్ ఇలా చూసి స్మైల్ చేయండి. ఆ స్మైల్ బట్టి మనకు తెలుస్తుంది మనం చేసింది ఈవెనా కాదా. సమంత ఒక పీచ్ పింక్ కైండ్ ఆఫ్ షేడ్ వేసుకుంది, ఇట్స్ నాట్ ఫుల్లీ పింక్. లైట్గా ఉండడానికి ఒక టిష్యూ తీసుకుని జస్ట్ ఇది మళ్ళీ ప్రెస్ చేసి బ్రష్తో లైట్గా దాన్ని ట్యాప్ చేస్తాను. సో ఇలా థిన్ లిప్స్ ఉన్న వాళ్ళు కాంటోర్ చేసి లిప్ లైనర్తో కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఇచ్చుకోవచ్చు. లుక్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. మీరు కొంచెం కాంటోర్ చేసుకోవచ్చు, తను ఒట్టి నోస్ కాంటోర్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఒక గ్రేష్ కలర్ పౌడర్ తీసుకుంటున్నాను, షాడో ఎఫెక్ట్కి బెస్ట్. సో న్యాచురల్ కాంటోరింగ్ ఇస్తాయి గ్రే కలర్. చాలా లైట్గా కాంటోర్ చేద్దాము. అండ్ తన చీక్స్ అండ్ ఫోర్ హెడ్ చాలా గ్లోయిగా ఉన్నాయి, అది లైటింగ్ వల్ల అవ్వచ్చు.
సో మనం ఏం చేద్దాము, మనం హైలైటర్ రాద్దాము. మనం ప్రొఫెషనల్ లైటింగ్ వాళ్ళని ఇమిటేట్ చేయలేము కాబట్టి పింకీ గ్లో ఇస్తుంది. ఇది కలర్. కొంతమందికి గోల్డెనిష్ ఎక్కువ ఇష్టం, సో మీరు గోల్డెన్ మీ స్కిన్ కలర్కి సెట్ అవుతుంది అంటే యూ కెన్ గో ఫర్ దాట్. ఇది చాలా చిన్న హైలైటర్ బ్రష్, చూస్తున్నారు ఎంత చిన్నదో, ఇంతే ఇది. ఎవ్రీ ఇండియన్ లుక్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ బిందీ. ఇప్పుడు లుక్ వచ్చింది. హెయిర్కి ఓకే సైడ్ పార్టిషన్ వచ్చేసింది. ఈ హెయిర్ని ఇలా తీసి ఈ జుట్టుని లేపి ఇక్కడ టక్ చేశారు, ఒక చిన్న పిన్ పెట్టారు. అండ్ ఇటు వేపుది ఇలాగే వదిలేశారు, లైట్గా స్ట్రైట్ ఉంది. మనం వరీ చేద్దాము. 160 డిగ్రీస్ పెట్టాను టెంపరేచర్. గ్లౌస్ ఖచ్చితంగా వేసుకోండి. ఈ దీస్ ఆర్ బై కలాంజీ. కలాంజీ ఒక స్పోర్ట్స్ బ్రాండ్. స్నో కోసం ఈ గ్లౌజెస్, అంటే టెంపరేచర్ కొంచెం టెంపరేచర్ రెసిస్టెంట్ బేసికలీ. స్ట్రైట్నింగ్కి అన్నట్టు కూడా గ్లౌజెస్ వస్తాయి, కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. ఈ అంటే మనకి డికాథ్లాన్లో కొంచెం మీడియం కాస్ట్లో దొరికేస్తాయి. ఈ గ్లౌజ్ ఉన్నాయి కదా, దీంతో నేను ఇక్కడ చేపెడతాను. లేదంటే ఆ జుట్టు చాలా వేడిగా ఉంటుంది అండ్ నా స్కిన్ మీద ఇక్కడ వచ్చి నాకే కాలుతుంది. ఓ, ఈ మధ్య నేను ఒకటి చేస్తున్నా మీకు చూపిస్తా, ఈ టాపిక్ మీద ఉన్నాం కాబట్టి. సో ఇలా తీసుకుని ఈ స్ట్రైట్నర్తోనే ఇలా రొటేట్ చేసి కిందకి వెళ్ళి మళ్ళీ దాన్ని రొటేట్ చేసి ఇలా ఒక సెకండ్ పట్టుకుని కింద వరకు తీసుకెళ్ళి వదిలేస్తే చూడండి చిన్న వేవ్ వచ్చేసింది లైట్గా. సో ఇలా మనం స్ట్రైట్నర్తో కర్ల్స్ ఇచ్చుకోవచ్చు. కర్లింగ్ ఐరన్ కొనాల్సిన అవసరం లేదు. సీ మై కర్ల్. మీకు ఈ వీడియో ఇలాంటి ఒక సెలబ్రిటీని తీసుకుని ఇన్స్పైర్డ్ అయిన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? మీరు ఇలాంటి ఇంకేమైనా చూడాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఏ సెలబ్రిటీది ఏది చేయమంటారు అది నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఇది చూడండి.